క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బుధవారం రాత్రి 7 దేవుని వాక్యాన్ని చూసి నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి త్వరపెట్టుకొని మీ పనులు మీరు ముగించుకొని ఈ సమయంలో టీవీ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నారని నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకొని మరి వాక్యం విందాం. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి స్తుతిస్తూ నీ పిల్లలు చాలామంది వచ్చి టీవీ దగ్గర కూర్చొని నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు. వారికి ఏ మాటలు బోధించాలో నన్ను మరుగుపరుచుకొని బోధించి నిన్ను నువ్వు మహిమ తెచ్చుకో. యేసునామ అడిగిన నాను తండ్రి, ఆమెన్. మొదటి కొరింది 13:1 కొన్ని వచనాలు. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను దేవదూతల భాషలతోను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమునయుందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంత విరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపించును మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకొనదు. చాలు ఈ ఆఖరి మాట, స్వప్రయోజనమును విచారించుకొనదు. ఇది మనకి మూల వాక్యంగా తీసుకోవాలి. ఏంటిదది అంటే ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రేమ ఏ ప్రేమ అంటే దేవుని ప్రేమ. అది మనం చదువుకుంటూ వచ్చాం. ఏంటంటే మనుషుల భాషతోనైనాను దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే మరి కంచును మోగేడు తాళమునయుందును అని చెప్పుకుంటూ వచ్చాడు. రెండవది చూస్తే కృపావరము కలిగి జ్ఞానము కలిగి ఉన్నా కానీ మరి ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడును అన్నాడు. విశ్వాసం అనే విషయంలో చూస్తే 3 బీదల కొరకు నా ఆస్తి అంత ఇచ్చి నన్ను కాల్చుటకు నా శరీరం అంతా అప్పగించినను ప్రేమ లేని వాడనైతే ప్రయోజనము. 3 ఏంటి అని మనం చూస్తే ప్రియదేవుని పిల్లలారా, మనుషుల భాషతో మాట్లాడినా దూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుణ్ణి అన్నాడు. 2 మనం చూస్తున్నప్పుడు కొండలను పెగిలించిన పరిపూర్ణ విశ్వాసం ఉండినను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుణ్ణి అన్నాడు. 3 బీదల కొరకు ఆస్తి ఇచ్చి కాల్చుటకు నా శరీరం ఇచ్చినా కానీ ప్రయోజనము లేదు. 3 అక్కడ మనకి చాలా వివరంగా ఉన్నాయి. అయితే మొదటిది మనం చూస్తుంటున్నప్పుడు మనుషుల భాష దేవదూతల భాషలు అంటే అపోస్తలుల 2 మనం చూస్తున్నప్పుడు మీకు బాగా తెలుసు. 2 చూస్తున్నప్పుడు 4 దగ్గర నుంచి దేవుని ఆత్మతో నింపబడి మనుషుల భాషలతోనూ మాట్లాడినటువంటి రీతి. అయితే దేవుని ప్రేమను ఎరిగినటువంటి దేవుని పిల్లలు కొంచెం ఆగి ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి వెళ్తూనే ఉంటాం, దేవుని సన్నిధిలో ఎదుగుతూనే ఉంటాం, ఆరాధన చేస్తూనే ఉంటాం, ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటూనే ఉంటాం.
ఆయనతో అంటుకొట్టుకుని ఉంటాం, చాలా భక్తిగా ఉంటున్నట్లుగా ఉంటాము. కానీ మరి ఇక్కడ చాలా విషయాలు మనం చూస్తుంటున్నాం. ఒకటి, మనుషుల భాషతోనని దేవదూతల భాషలతో మాట్లాడినా, మోగెడు కంచు గణం గణంలాడు తాళములైనా ప్రేమ లేకపోతే వ్యర్థుడేనంట. రెండోది మరి చూశాం, ప్రవచనములు కృపావారములు జ్ఞానమంతయు ఎరిగిన పరిపూర్ణ విశ్వాసమున్న వ్యర్థ ప్రేమ లేని వాడైతే వ్యర్థుడే. ఇవన్నీ ఉన్నా. మూడవది, బేదల కొరకుని ఆస్తినిచ్చి శరీరం కాల్చినా కాల్చిచ్చడానికి ఇష్టపడ్డా కానీ ప్రయోజనం లేదు. మూడు విషయాలు కూడా నిజముగా దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి మనమే ఎవరో కాదు. ఎక్కువగా మందిరానికి వెళ్తున్న వారే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అగత్యత ఉంది. నేను చూశాను ఈ రోజున క్రొత్త వాళ్ళు దేవుని సన్నిధికి రాకపోవటానికి కారణం ఏంటి అని నేను ఆలోచన చేస్తే, ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళుతున్న వాళ్ళే దేవుని యొక్క చిత్తంలో నడుస్తున్నామని చెప్పుకుంటున్న వారి సాక్ష్యాలు సరిగా లేక, దేవుని ప్రేమ వారిలో లేక, క్రొత్త వాళ్ళు కూడా మందిరాలకు రాలేక, వచ్చినా కానీ విమర్శాత్మకంగా భక్తి లేని పరిస్థితుల్లో నేను చాలామందిని చూస్తున్నాను. మీరు అలా ఉండొద్దు, మీరు అలాగ నడుచుకోవద్దు, అది మంచిది కాదు. దేవుని సన్నిధికి వెళుతున్న నీవు, దేవుని యొక్క చిత్తంలో నడుస్తున్న నీవు, ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటున్న నీవు, స్వప్రయోజనం చూసుకోవద్దు. అక్కడ 5వ వచనంలో మనం చూసాం, 4-5వ వచనంలో చాలా 4-5వ వచనం నేను చాలా చూశాను. దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, డంభముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, మర్యాదగా నడవదు, స్వప్రయోజనము చూస్తుంది. నిజముగా నీలో కలువరి ప్రేమ ఉంటే, కడిగిన ప్రేమ ఉంటే నీ స్వప్రయోజనం చూసుకోవు, నీ సొంత ఆలోచనలు సొంత పెత్తనం చూసుకోవు. ప్రతి విషయంలో నీవు దేవుణ్ణి చూపిస్తావు, దేవుణ్ణి చూపించాలి. ఆయన శరీరమును ఆయన రక్తం తీసుకుంటున్నటువంటి దేవుని పిల్లలారా, నువ్వు వింటున్నటువంటి దేవుని బిడలారా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉంటున్నటువంటి వారులారా, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే వెళ్ళడానికి ట్రై చేయి. దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ మొక్క ఎదగాలి మీరు. దేవుని సన్నిధికి వెళుతున్న వాళ్ళకు చెప్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్లకుండా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారిని వారికి కూడా చెప్తున్నాను, ఏదో వాళ్ళని చూసి నువ్వు వెళ్ళకుండా ఉండడానికి వీల్లేదు. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తున్నానని దావీదు మనకు ఒక మంచి సూచన ఇచ్చాడు. దేవుడు కూడా చెప్పేశాడు, 6 దినాలు కష్టపడండి, 7వ దినము పరిశుద్ధమైన దినము, పరిశుద్ధంగా ఆరాధన చేయాలని. మీరు నా పిల్లలు, నన్ను ఆరాధన చేయాలని చెప్తూ ఉన్నాడు. కనుక మందిరానికి వెళ్ళని దేవుని పిల్లలు, మందిరానికి వెళ్ళడానికి ఆయన సన్నిధి సావాసంలో ముందుకెళ్ళడానికి అదొక భాగముగా మీకు చెప్తూ, రెండోది అవును, ప్రేమ లేనివాడు వ్యర్థుడనే మాట విషయంలో చూస్తే స్వప్రయోజనము చూసుకున్నాడట. ఏం చూసుకోడట? స్వప్రయోజనం చూసుకోడు. కానీ ఏం చేస్తాడంటే, మత్తయి సువార్తలో ఒక మాట మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, నీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించుడి. ఏం చేయాలి దేవుని పిల్లలు మనము, దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి మనము అని అంటే, ఇక్కడ చెప్పేశాడు నీ తండ్రికి కుమారులు అవునట్లు ఉండాలంటే ఏం చేయాలంటే, మనము శత్రువులను ప్రేమించాలట. రెండోది, మనము హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి. నీ స్వప్రయోజనం చూసుకోకూడదు. ఏం చేసినా కానీ స్వార్థముతోను దగాతోను మోసముతోను అన్యాయముతోను అక్రమముతోను నువ్వేం చేసినా కానీ అది దేవుడు చూస్తున్నాడు అని అర్థం చేసుకొని స్వప్రయోజనం చూసుకోకుండా జాగ్రత్తగా దేవుని చిత్తం కోసం మన భక్తులు మనకు నేర్పించారు.
అక్కడే కొరింథీయులకు రాసిన పత్రిక ఇంకో మాట చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను. చాలా జాగ్రత్తగా విను, గ్రహించు. ఒకవేళ మందిరానికి రానేలేని పరిస్థితుల్లో నీకు ఏదైనా అద్భుతాలు కావాలంటే అక్కడ కూర్చొని విను. ఈ వాక్యం ద్వారా నీకు దేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం నిన్ను పట్టుకుంటుంది, ఈ వాక్యం నిన్ను ఆకర్షిస్తుంది, ఈ వాక్యం ద్వారా నీ జీవితం బాగు చేసుకుంటావు. ఈ వాక్యం ద్వారా అవును నీకు అనారోగ్యం ఉన్నా వినటం ద్వారా నీకు స్వస్థత వస్తుంది, లేక నీ చుట్టూ దురాత్మలు ఉన్నా, దుష్టశక్తులు ఉన్నా, మంత్రశక్తులు ఉన్నా, శాతపడి శక్తులు ఉన్నా, అల్లరి శక్తులు ఉన్నా, చక్కగా కూర్చొని వింటున్నప్పుడు ఈ మాటల ద్వారా నీ చుట్టూ ఉన్న ఆ బంధకాలు తెగిపోతాయి, నీ చుట్టూ ఉన్నటువంటి ఆ శాతపడి శక్తులు కాలిపోతాయి. ఎందుకంటే మాటలు వినడం ద్వారా నీ హృదయంలో ఒక దేవుడు వెళ్ళడం ద్వారా ఆ దేవుడు ఆ బంధకాలన్నీ తెంచివేస్తాడు. కనుక వచ్చి దేవుని సన్నిధిలో అక్కడ కూర్చొని వినడానికి ట్రై చేయి. వినట ద్వారా విశ్వాసమే కాదు, ప్రభునికి స్వస్థత ఇవ్వగలడు, రక్షణ ఇవ్వగలడు, పరలోక రాజ్యానికి వారసులనుగా చేయగలిగిన దేవుడు. అలాంటి మంచి దేవుడు నీతో మాట్లాడుతుంటున్నప్పుడు ఒక్కసారి ఆగి ఆలోచన చేసి లోక సంబంధమైన ఆలోచనలు ప్రక్కన పెట్టి అటు ఇటు తిరుగుతూ ఉన్న నీవు తిరగకుండా కూర్చొని వాక్యం విని వాక్యం ద్వారా నీ జీవితాన్ని బాగు చేసుకో, నీ భవిష్యత్తును బాగు చేసుకో. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? 2023 సంవత్సరాల కిందట కదా ఆ 23 వచ్చును ఒకసారి మరి చదువునా, వాళ్ళకి అర్థమవుతుంది. చక్కగా వింటున్నారు. 44, నేను మీతో చెప్పినది ఏమనగా, పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించండి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. 2 మాటలే పట్టుకోండి. శత్రువుల కోసం మనం ఏం చేయాలట? ఒకటి, ప్రేమించాలి. ప్రేమిస్తామా? శత్రువు కనపడంగానే తూ అని వస్తాము, లేక చాలా వాళ్ళ మీద ఆ కసితో మన ఒళ్ళంతా గగ్గుర పొడిచి ఈలుగా ఉంటే కొట్టాలనిపిస్తుంది, లాగాలని ఏదో ఒక మాట అనిపిస్తుంది శత్రువులను చూడంగానే. దేవుడు ప్రేమించమన్నాడు, ప్రభు ప్రేమించాడు కదా. తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించు. ఎవరు వాళ్ళు? వేయండి సిలువ, వేయండి సిలువ, వేయండి సిలువ అని 3 సార్లు ఏకకంఠముతో అవును ఏ నేరం లేని ఆ నేరం ఆ ఏ నేరం లేనటువంటి సృష్టికర్త మీద నేరం మోపిన వాళ్ళు వాళ్ళు. మా బర్బాను విడుదల చేయండి, యేసుని సిలువే అన్న శత్రువులా కాదా? శత్రువులే. వారి కోసం ప్రభు ఏం చేస్తున్నారు సిలువ మీద? తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమన్నాడు. ఆయన మనకు ఒక మార్గాన్ని చూపించాడు. ఈ రోజున నువ్వు కూడా అలాగనక నువ్వు ఉంటే, నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు, నీ ఒంట్లో దేవుడు ఉన్నాడు, నీ పిల్లల్లో దేవుడు ఉన్నాడు, నీలో దేవుడు ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు, నీ పిల్లలకు కావలసిన ఆదరణ ఇచ్చి ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఇప్పటికే ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు దేవుడు నిన్ను ఆదరించాడు. టీవీ దగ్గర కూర్చొని వింటున్నటువంటి దేవుని పిల్లలారా, టీవీ దగ్గర కూర్చొని వింటున్నటువంటి నా సహోదరుడా, సహోదరి, దేవుని పిల్లలారా, కొంచెం ఆగి ఆలోచన చేసి ఖచ్చితంగా ఆ టీవీ దగ్గర కూర్చొని దేవుని మాటలు వినడం ద్వారా నీ సమస్యలు పోతాయి. నువ్వు ఎలా ఉండాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. ఎక్కడెక్కడో ఉంటావు, ఏదేదో లోక సంబంధమైనటువంటి ఆ ఛానల్లో చూస్తావు. ఏ ఛానల్లో? అవును, చాలా చక్కగా టయానికి వెళ్ళి ఓ అక్కడ కూర్చుంటావు, ఆ ఛానల్ దగ్గర కూర్చుంటావు. కాదు, ప్రార్థనా ఛానల్ దగ్గర కూర్చో, ప్రభువు నీకు మేలు చేస్తాడు. ఇదిగో దేవుని వాక్యం చెప్తున్నటువంటి దేవుని సేవకులు నిన్ను ఆ సేవకుల ద్వారా వచ్చే ప్రతి మాట నిన్ను పట్టుకొని జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. మనం నేర్చుకోవాల్సింది కదా ఏంటంట, శత్రువుల్ని ప్రేమించాలి, నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి, కన్నీరు గార్చాలి. ప్రభువా, పలాని సహోదరుడు నా మీద, పలాని సహోదరి నా మీద కొంచెం కోపంగా ఉన్నారు, ఆ కోపం విడిపించు నాన్న, నా మీద ఆమెకి జాలి పుట్టించు, ఆయనకి జాలి పుట్టించు అని మనం ఉపవాసం ఉండి కన్నీరు గార్చాలి. ఆ కన్నీరు వాళ్ళల్లో పడి తిరిగి వారిలో మంచి ప్రేమను పుట్టిస్తారు. కనుక అది నేర్చుకోవాలట. అందుకని ప్రియ దేవుని పిల్లారా, అవును అదే 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 24వ వచనమును, ఎవడును
తన కొరకు కాదు, యుధిష్ఠిర వారి కొరకు. అది ఏం చేయాలంట? తన కొరకు కాదట, యుధిష్ఠిర వారి కొరకు. నీ పొరుగు వారికి మేలు చేయటం చేసుకోవాలట. నీ పొరుగు వారికి మేలు చేయటం ఏంటి? మేలు చేయడం శత్రువుల గురించి ప్రార్థన చేయటం, హింసించే వారి కోసం ప్రార్థన చేయటం. ఏ పని చేస్తే పెట్టాడుది? చేయిపోతే నేర్చుకో, చేయిపోతే నేర్చుకో. దీనిలోనే ఉన్నాడు దేవుడు, ఇంకెక్కడా లేడు. ఎప్పుడైతే ఇలా చేస్తావు, పిలిస్తే పలుకుతాడు యేసు ప్రభు, పిలిస్తే పలుకుతాడు సృష్టికర్త. ఇంకా చెప్పన, ఒక్కడే దేవుడు, ఎంతమందో దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు. ఆయన ఎవరో నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపట్టాలంటే శత్రువుని ప్రేమించాలి. నీ మీద చెడ్డ మాటలు పలుకు వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. నేను ఎగతాళి చేసేవారు, వేళనా చేసేవారి కోసం ప్రార్థన చేయాలి. నిన్ను దూషించే వారి కోసం ప్రార్థన చేయాలి. కన్నీరు గార్చాలి. ప్రభు చూపించాడు కదా, ఏమని తండ్రి వీరేమి చేయొచ్చు వీరుడుగురు. మాకు ఈ మాటలన్నీ తెలుసులే పాస్టర్ గారు, ఎప్పుడు ఇంతానే ఉన్నాం ఆయన నిన్ను అనుకుని మోసపోమాక. మళ్ళా చెబుతున్నా, మాకు ఇవన్నీ చావకులు చాలామంది చెబుతున్నారు, మాకు కూడా తెలుసు, మేము కూడా చదివాము అని నేను అనుకొని మోసపోవద్దు. పరిశుద్ధాత్మదేవుడు ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడాడేమో, పరిశుద్ధాత్మదేవుడు సేవకులుండి నిన్ను బలపరుస్తున్నాడేమో, పరిశుద్ధాత్మదేవుడు నీతో ఉండి నిన్ను బలపరుస్తున్నాడేమో అని ఇప్పటికైనా నీ హృదయంలో ప్రభుకు చోటు. ప్రభు నిజమే, నా శత్రువుని ప్రేమిస్తాను, నేను హింసించిన నన్ను హింసించిన వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రభు చూపించాడు. ఇంకొక ఆయన కూడా మనం చూడవచ్చు, ప్రియదేవుని పిల్లలారా, ఇంకొక ఆయన్ని కూడా మనం చూడవచ్చు. నిర్గమాకాండం చక్కగా 32 కూడా భక్తుడు మనకు ఒక మంచి మార్గం నేర్పిస్తుంటున్నాడు. అయ్యో, వారి పాపము ఒకవేళ పరిహరించితివా, లేని ఎడలా నీవు రాసిన ఈ గ్రంథములో నుండి తుడిచివేయమని బతిమలాడుకుంటున్నాడు దేవుణ్ణి. ఏంటి విషయం అని అంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఇది కూడా మీకు విషయాన్ని తెలియజేస్తాను. నిజమే, మోషే కొండ మీదకు వెళ్ళాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఉపవాసం ఉన్న ప్రార్థన చేస్తున్న సమయంలో ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మరి మోషే అన్నటువంటి హారోను దగ్గరికి వచ్చి ఆయన్ని ఒత్తిడి చేసి మాకు దేవుడు కావాలని ఆయన ఇబ్బంది పెడితే ఆయన ఏం చేశాడు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారమును వెండి తీసుకొని ఒక మరి కొలిమిలో వేస్తే అది దూడ అయింది. ఆ దూడ దాని చుట్టూ వీళ్ళు తిరుగుతూ మరి ఎంతగానో మైమర్చిపోయి లోకరీతిగా డ్యాన్సులు వేస్తూ దేవుణ్ణి దుఃఖపరుస్తున్న పరిస్థితుల్లో మోషేని పిలిచి దేవుడు 7:8-9 వచనంలో అక్కడే మోషేని పిలిచి ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా, ఇదిగో నేను ఈ ప్రజలను కాల్చివేసి మరొక ప్రజ కొత్త వాళ్ళని నేను నీకు ఇస్తాను మోషే, నా మాట విను అని మోషేకు కొంచెం గట్టిగానే యెహోవా దేవుడు చెప్పినప్పుడు, వీళ్ళు చెడిపోయారు, వీళ్ళ ఆలోచనలు మంచివి కాదు, వీళ్ళ తలంపులు మంచివి కాదు, వీళ్ళ ఊహలు మంచివి కాదు, వీళ్ళ ఉద్దేశాలు మంచివి కాదు, వీరి క్రమశిక్షణ లేని వారు, భక్తి లేని వాళ్ళు, భయము లేని వాళ్ళు. ఎన్ని చెప్పినా కానీ, ఎంత వివరణంగా నువ్వు దేవుని మాటలు చెప్పినా వాళ్ళు ఎంటలేదు, వాళ్ళని కాల్ చేస్తాను, మరొక జనాన్ని నీకు ఇస్తానని మోషేకు దేవుడు చెబుతున్నప్పుడు మోషే ఒప్పుకోలేదు. 11:12-13 ప్రియ దేవుని పిల్లలారా, ఒప్పుకోలేదు. 11 చదువుకున్నానా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమలాడుకొని నీ మహాశక్తి వలన నీ బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజల మీద నీ కోపం ఉండనేలా. ఆయన కొండలలో చూసారా, బతిమలాడుకుంటున్నాడు ఎవరిని? దేవుని కోపం వస్తే ప్రజల మీద కాల్చేస్తానంటే మోషే అడ్డుపడ్డాడు. అంటే ఎవరిని ప్రేమించినట్టు? ఇప్పుడు శత్రువుల్ని ప్రేమించినట్లది. స్వప్రయోజనం చూసుకోలేదు ఎవరైనా.
మోషే స్వప్రయోజనం చూసుకోలేదు, యేసు ప్రభు స్వప్రయోజనం చూసుకోలేదు. ఓ దేవుని సేవకులారా, దేవుని పిల్లలారా, మీ స్వప్రయోజనం చూసుకోమాకండి, దేవుని వైపు చూద్దాం. ఎవరికోగా చెప్పేది అందరికి అవసరమే. ఎక్కువగా స్వప్రయోజనం చూసేసుకుంటాం, నాకు నిలితే సరిపోయింది అనుకుంటాం. వద్దు, దేవుని విషయం ఆలోచించి దేవునికి ఏ పని అప్పగించాడు, ఆ పనిలో న్యాయబద్ధమైన రీతిలో చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేయునుగాక. పరిశుద్ధాత్మ ఆధీనములో నీ ఉండుతువుగాక, పరిశుద్ధాత్మ ఆధీనములో ప్రభు నిన్ను బలపరచునుగాక. ఈరోజున ఒకసారి ఆగి ఆలోచన చేయి. చదవబడినటువంటి తన ప్రయోజనం కోసం మోషే ఆలోచించలేదు, కానీ ఆ భయంకరమైనటువంటి మోసముతో, పాపముతో, అన్యాయముతో, అక్రముతో మిళితమైపోతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి విగ్రహారాధన చుట్టూ తిరుగుతూ దేవుణ్ణి దుఃఖపరిచి దేవుణ్ణి హేళన చేస్తున్నటువంటి ఆ మనుషులు, ఆ శత్రువుల మీద మోషే మరొకసారి అవకాశం ఉంది. యేసు ప్రభు కూడా చెప్పాడు కదా, ఈ సంవత్సరానికి ఉండనివ్వు, ఈ సంవత్సరానికి ఉండనివ్వు అని చెప్పిన ఆ మాట మోషే కూడా ఆ దినాల్లో వాడినట్లుగా అర్థమవుతుంది. తన స్వప్రయోజనం చూసుకోలేదు, అడ్డుపడ్డాడు ప్రజల విషయంలో. అంటే యేసు ప్రభు ఏ రీతిగా తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడో, అలాగే మోషే కూడా ఆ పాత నిబంధన ఆ సమయంలో అలాగా మాట్లాడుతూ ప్రజలను ఆదరించినట్లుగా చూస్తున్నాం. మనం కూడా మన స్వప్రయోజనాలు చూసుకోకుండా ఒకసారి దేవుని పని విషయంలో ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో ఆయన శరీరం దించున్నాం, ఆయన బల్ల అలా చేయి వేస్తున్నాం, ఇదిగో ఆయన సన్నిధికి వెళ్తున్నామని పాటలు పాడుతున్నాం, వాక్యం చెప్తున్నాం, ఏమేం చేస్తున్నాం. ఎంతవరకు నువ్వు నీకంటూ ఒక మనస్సాక్షి ఉంటే ఆ మనస్సాక్షిలో జాగ్రత్త ఉంటే ఆలోచన చేయి. దేవుని పిల్లలారా, నీ స్వప్రయోజనం చూసుకోకూడదని ప్రభు వాక్యం తెలియజేస్తున్నాడు కదా. నిజమే, స్వప్రయోజనం మోషే చూసుకోకుండా తను జాగ్రత్తగా పడి ఇస్రాయేల్ ప్రజలకు అవకాశం కలిగించినటువంటి రీతిగా మనం చూస్తుంటాం. అలాగే తనకు అవకాశం దొరికింది దావీదుకి. మొదటి సమయాలు గ్రంథం 24:16 సౌలుతో మాట్లాడి చాలిపక దావీదు ఈ మాటలు మాట్లాడి చాలింపగా సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు ఏం చేశాడంట, నా అపకారానికి ఉపకార బుద్ధి చూపించావు, నా ఎడల వెల్లడి చేస్తివి గనుక సాక్ష్యమిచ్చేసాడు. శత్రువేనా, ఎవరైనా శత్రు ఎవరికి, దావీదుకి శత్రు. ఒకసారి ఆగి ఆలోచన చేయి. అయితే ఆ శత్రువు మెచ్చుకుంటున్నాడు ఇప్పుడు, అయ్యా నేను నీకు అనేక పరిహారములు ఏం చేశాను, అపకారం చేశాను, అయినా ఉపకారపు బుద్ధి గుర్తించి నన్ను నువ్వు ప్రేమించావయ్యా, ఇది నిజమైన ప్రేమ, ఇదే కల్వరి ప్రేమయ్యా, నా తర్వాత నువ్వే రాజు, నువ్వే నీతిమంతుడు అని శత్రువు ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకున్నారు? అదే స్వప్రయోజనం చూసుకోలేదు ఎవరైనా దావీదు. స్వప్రయోజనం చూసుకోకుండా సౌలు దొరికినా కానీ ఆ నేల బుడ్డిని, రెండోది ఆ వస్త్రపు చెంగు కోసి చివరకు తీసుకొచ్చి 11వ వచనంలో నాయనా అని పిలిచాడు. మళ్ళా 14వ వచనంలో చదువుకోండి, టైం లేదు కనుక 14వ వచనంలో అవును నువ్వు ఇశ్రాయేలులకు రాజు, నేనేపాటి వాడను, నేను కుక్క వంటి వాడను అన్నాడు, నల్లిని నన్నెందుకు ఇలా తరుముతున్నావన్నాడు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి సౌలులోకి వచ్చి సౌలుకి పశ్చాత్తాపం
పుట్టిచ్చాడు. 16, 17, 18 వచనం దేవుని పిల్లలారా గమనించండి. 16, 17, 18 వచనంలో ఆ తిరుగుబాటు చేస్తున్నటువంటి దావీదును చంపాలనుకొని వచ్చిన సౌలు పశ్చాత్తాపడ్డాడు. దావీదును చంపాలని 3000 మందిని తీసుకొచ్చినటువంటి ఆ సౌలు రాజుగారు ఇప్పుడు దావీదు విషయంలో పశ్చాత్తాపడుతున్నాడు. నేను అనేక పరిహారములు నీకు అవును అపకారం తలపెడితే ఉపకార బుద్ధితో నన్ను ఈ దినమున చంపకుండా బ్రతికిచ్చావు అందుకు అన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, నిజమే స్వప్రయోజనము అవును యేసు ప్రభు చూసుకోలేదు, మోషే స్వప్రయోజనం చూసుకోలేదు, తిరిగి దావీదు కూడా స్వప్రయోజనం చూసుకోకుండా పొరుగు వారిని ప్రేమించినట్లుగా వాళ్ళు తను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు అవును దావీదునైతే నేను కోరుకునే వాడు ఇతడే అన్నాడు. మోషేని నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. ఇలాగా మనం చూస్తున్నాం, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో దీనత్వం కలిగి ప్రభు వైపు ఉంటావో ప్రభువే నీ వైపు ఉండి శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. ఒకసారి ఆగి ఆలోచించి టీవీ దగ్గర కూర్చొని వింటున్నటువంటి దేవుని పిల్లారా, అది ఆయన సిలువు వైపు చూడండి. ఆయన సిలువు వైపు చూడు. ఆయన తన్ను తాను తగ్గించుకొని నీ విషయంలో దరిద్రుడుగా మారి నిన్ను ధనవంతుడుగా చూశావు. టీవీ దగ్గర కూర్చున్నటువంటి నీ పక్షంగా ఆయన ఒక్కసారి ఆగి ఆలోచన చేయి. ఆయన దరిద్రుడుగా మారి నిన్ను ధనవంతుడుగా చేశాడు. ఇప్పటికైనా పాపిని నన్ను క్షమించమంటే ఆ సిలువ వైపు చూసి, ఆ సిలువ శక్తి వైపు చూసి నేను పాపిని ఈ రోజు నుంచి ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తాను, శత్రువులను ప్రేమిస్తాను, నేను మిత్రుడుగా చేసుకుంటానని ఒక ఆలోచన వస్తే తప్పనిసరిగా ప్రభు నీకు స్వస్థత కావాలంటే స్వస్థిస్తాడు, రక్షణ కావాలంటే రక్షణిస్తాడు. అక్కడే తలలు ఉంచు, ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇంతవరకు వాక్యం ఉంచినటువంటి నీ బిడ్డలను నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చాను. ఎంత మంచి దేవుడు నాన్న. అయ్యా, స్వప్రయోజనమును చూసుకొనక ఎదుగో ప్రభువా, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగును గనక వీరిని క్షమించమని నువ్వు క్షమాపణ అడిగి వారికి రక్షణ కలుగు చేశావు. అదే రీతిగా మోషే కూడా ప్రభువా, ఇదిగో ఆ పడిపోయినటువంటి ఆ చెడిపోయిన పిల్లలే కావాలి, లేకపోతే నా జీవ గ్రంథంలో నా పేరు వద్దని చెప్పగలిగాడు, తగ్గించుకున్నాడు నాన్న. దావీదు కూడా శత్రువు అటువంటి సౌల్ని అదిగో నేల బుడ్డి అదిగో అవసరం చెంగు తీసుకుని వచ్చి తండ్రి అని పిలిచాను. ప్రభువా, తగ్గించుకున్నారు, వాళ్ళ స్వప్రయోజనం చూసుకోలేదు నాన్న. అయ్యా, అలాగే అక్కడ వాక్యం ఉంటున్నటువంటి నిబిడలు ప్రభువా స్వప్రయోజనం చూసుకోకుండా ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభువా అయ్యా నీలో ప్రభువా నీలో అంటుకొట్టుకొని బహుగా ఫలించినట్లు ఇంకా ఏవైతే వారిలో నీకు వ్యతిరేకమైన ఉన్నవో అవన్నీ మీరు తొలగించి ఈరోజు వారికి ఏం కావాలో వారికి దయచే. ఆర్థికంలో ఉన్నారా ధన సహాయం దయచే. వారి చుట్టూ ఏ బంధకాలు బంధించబడ్డాయో శాతబడి శక్తులా మంత్రశక్తులా శిఖర శక్తులా ఏవి వారిని ఆటంకపరుస్తూ నెమ్మది లేకుండా చేశాయో ఆ బంధకాలన్నీ తెంచివేనా. ఇదిగో ప్రభు పరిశుద్ధాత్మ లేదా పరిశుద్ధాత్మను దయచి. ఎంతో ఆసక్తితో వారు వింటున్నారు అయ్యా, నీకు లోబడ్డారు, నీ సిలువ వైపు చూశారు, పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధాత్మ ఆధీనంలో నీ బిడ్డలను బలపరచండి. అదేనా నువ్వు చూస్తున్న దేవుడు, వారి వ్యాపారాలు సరిగా లేవా వారి వ్యాపారాలను దీవించండి, వారి వ్యాపారాల చుట్టూ నీ కంచివేయండి, వారి వ్యాపారాల చుట్టూ ఉన్న బంధకాలు తెంచివేయి, వాక్యానుసారమైన రీతిలో నీ బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ రక్షణ లేదా వారు రక్షణ పొందడానికి ప్రభువా ఇప్పుడే వారిని తాకమని ప్రార్థిస్తుంటున్నాను. సరసాల నాయకునికి ఆ సమయంలోనే ప్రభువా అయలారా రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగి ఆ రాత్రి రక్షణ పొందాడు నాన్న. ఇంకా రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందినట్లుగా సహాయం చేసి పెట్టున్నాను. ఆ ఇబ్బందులన్నీ తొలగించు. ఇదే నదాసు చేసిన ఈ ప్రార్థన అయా టీవీ దగ్గర నీ మాటలు విన్న అయా ప్రార్థనలు ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరినీ బలపరిచినందుకు స్తుతిస్తూ యేసునామం అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుధాత్మత్రేక దేవుని దేవుని అన్యుని సావాసం. ఇప్పటి వరకు వాక్యం ఉన్నటువంటి నీ బిడ్డల మీదను చుట్టుపక్కల అటు తిరుగుతున్న బిడ్డల మీద ఇప్పుడు నెలప్పుడును సదా తోడయుండును గాక, ఆమెన్. క్రీస్తునందు దేవుని పిల్లలకు మనవి, మీకు ప్రార్థన అవసరతలు కావాలంటే మీరు ఫోన్ చేయండి. మీ అవసరతలు అలాంటివి అయినా సరే ప్రార్థన చేస్తాం, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇప్పటికే చాలామందికి అద్భుతాలు చేశాడు.